తెలుగులో ప్రేమ పుస్తకం గంగుడు మాటరా గారు వాళ్ళ అబ్బాయి డైరెక్షన్ లో అజిత్ ని శ్రీకార్ పేరుతో ఆ సినిమాలో హీరోగా నటింప చేశారు. ఆ తర్వాత ఎందుకు అసలు మొత్తం పూర్తి గ్యాపించారు ఆ సినిమా తర్వాత? అది నేను చెప్తున్నటువంటి విషయం, మా పెద్ద అబ్బాయి విజయ శర్మ గారు, సాయి కుమార్, వరకుడు భారతీరావు గారు అబ్బాయి, వీళ్ళందరూ చదువుకున్నప్పుడు క్లాస్మేట్స్, అందరూ మా ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండేవారు. దేవుడు చేసిన పిల్ల ఒక బుద్ధి క్యారెక్టర్ కావాల్సి వచ్చినప్పుడు సాయి కుమారు ఆడుకుంటూ ఆడుకుంటూ అది కండారు. అది చూసి ఆ బుద్ధి క్యారెక్టర్ ఏదైతే బాగుంటాడు అని చెప్పి నేను ఆయన పిలిచాను. వెళ్ళి ఇంటికే చెప్పాడు. వాడు మాత్రం పాత్రలో వచ్చాడు. ఎదురు చెప్పాలంటే పిఎస్ శర్మ గారి పైన ఆమె ఇప్పుడు క్యాస్ట్ అయ్యి నేనే మ్యారేజ్ చేసేవారు ఇద్దరికి. ఓకే, అట్లా పుట్టు బాబు సాయి అయ్యో మీరు చేస్తారంటే అంతకంటే కావాల్సిందే ఉంది అని పిఎస్ శర్మ అంటే సాయి నా క్యారెక్టర్ పెట్టా దేవుడు చేసింది. ఇట్లా ఈ వలపూరు మాత్రేదారు అబ్బాయి నా దగ్గరకు వచ్చి వలపూరు మాత్రేదారికి నాకు ఆయన విజయవాడ బుక్ షాపుల్లో బుక్స్ రాస్తూ ఉన్నప్పటి నుంచి పరిచయం. తర్వాత ఆల్ ఇండియా రైల్వేలోకి వచ్చాను. తర్వాత నేనే ఆల్ ఇండియా రేడియో నుంచి ఫిల్మ్ లైన్లోకి తీసుకొచ్చాను. కాకపోతే మొదటి పిక్చర్ మళ్ళీ ఫిల్మ్ లైన్లో అయిన దిక్పాటి బసూర్దారు అన్నపూర్ణారు కథల్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత నాకు పాపం బస్వాడు వచ్చేసారు. ఫుల్ పిక్చర్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లేతో సార్ వాళ్ళ అబ్బాయి వచ్చి అంకుడు సాయిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నా, నన్ను పిక్చర్ డైరెక్షన్కి ఎలా చేస్తే నేను చేస్తాను అంటూ రిక్వెస్ట్ చేస్తే చెయ్యమ్మా అని ఆ సబ్జెక్ట్. ఓకే, అప్పుడు అజిత్ గారు యాక్చువల్గా ఈ వర్కింగ్ ఇన్ ది మెడ్రాస్లో నార్త్ మెడ్రాస్లో వర్క్ చేస్తున్నాడు, ఏదో గవర్నమెంట్ కంపెనీలు గుమ్మస్తా గారు సూపర్వైజర్ గారు. నేను ఎంత ఉంటే గేట్ రైల్వే గేట్ వేసుకున్నా కారు ఆడాను, పక్కన ఆర్డినరీ సైకిల్లో నుంచి ఉన్నాడు కూడా అని చూస్తే చాలాసేపు చూసిన తర్వాత అది కూడా బాగున్నాడు అని పిలిచాడు. సినిమా యాక్ట్ చేస్తావు బాబు అంటే ఇంట్రెస్ట్ చూపించాడు. సరే నా లక్ష్మీల్యాండ్ అడ్రస్ ఇచ్చి నువ్వు రేపు అక్కడ వచ్చి కనపడు. చూసిన తర్వాత మేకప్ టెస్ట్ తీసాను, వీక్గా ఉన్నాడు. సరే మంచి భోజనం చక్కగా సక్రమైనటువంటి బట్టలు ఇచ్చుకొని ఇచ్చేస్తే ఎక్కడే చేస్తే బాగుంటాడు అని ఒక మూడు నెలలు మీ గుర్తు ఉంటుంది కాకరాల గారని ఆయనతో డైలాగ్స్ డిక్షను ఎట్లా మాట్లాడాలి అని చెప్పి రమణమూర్తి గారు ఉంది కదా సోమేశ్వర గారి బ్రదర్, ఆయనతో కూడా కొంత ట్రైనింగ్ ఇప్పించి కేఎస్ రెడ్డి గారు డ్యాన్స్ మాస్టర్ ఉండేవారు, ఆయనతో డ్యాన్సులు నేర్పడానికి ట్రైనింగ్ ఇచ్చి మూడు నెలల తర్వాత ఆ సినిమా మొదలు పెట్టాను. దాంట్లోకి హీరోయిన్ ఎవరో నాకు కుదరదు. రాఘవేంద్రరావు గారు పెళ్లి సందడిలో సినిమాలో హీరోయిన్ ముగ్గురులో ఒక అమ్మాయిని పెట్టారు. ఆ అమ్మాయిని నేను ఢిల్లీ యాడ్ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తూ ఉండేది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి అజిత్ నిన్న అమ్మాయిని పెట్టి వీడియో టెస్ట్ చేశారు. రజిత్ అజిత్ కంటే కూడా అమ్మాయి ఎత్తు ఎక్కువ, కొంచెం లిప్పిది పెద్దది. తర్వాత వద్దు అని అనుకుని అమ్మాయి కాదనుకుని అక్కడ కర్నల్ ఉంటే ఢిల్లీలో ఒక మిలిటరీ కర్నల్ కూతురు, ఆ కర్నల్ అపాయింట్మెంట్కి వచ్చారు. మా అమ్మాయిని ఏదైనా సినిమాలో కానీ యాంకర్గా మీ స్టూడియోలో కానీ చేయకూడదు అని అప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి చేశాను. ఆ పిక్చర్ పూర్తిను భారతీయారు అబ్బాయి శ్రీనివాస్ మీకు తెలుసు కదా వైజాగ్ ఇది. తర్వాత భారతీరావు గారు పిక్చర్ ఆపొద్దండి, మా అబ్బాయి మొదటి పిక్చర్ నేను కంప్లీట్ చేస్తాను అని ఆయన చేశారు. కొన్ని మిస్టేక్స్ జరిగినాయి సార్ దాంట్లో, మంచి నెగిటివ్ పాజిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా నెగిటివ్ షేడ్ మార్చారు భారతీరావు గారు, దాన్ని నేను కొంచెం అప్డేట్ చేశాను. మా ఇద్దరికి క్యూరప్ కుదరదు దాంట్లో పిక్చర్ బాగుండదు. నేను రాఘవేంద్రరావు గారిని పిలిచి పిక్చర్ చూపించి
రైలు దీన్ని ఏమన్నా చేంజెస్ చేస్తారు మీరు సైజ్ చెయ్యాలని ఏమిటి అంటే నచ్చరాదు అంటే చేంజెస్ చేద్దాం అనే దానికంటే టోటల్గా స్మాష్ చేసి కొత్తగా చేద్దామా ఈ ఆర్టిస్టుల మీద అని అడిగారు రాఘవేంద్రరావు. అంత కెపాసిటీ లేదు రాఘవేంద్రరావు, అయితే ఎట్లాగంటే రిలీజ్ చేసేయండి అన్న నవయ్యగా మీరు చంద్రశేఖరరావు గారు అని చెప్పారు. చూశారు అబ్బాయి శశిభూషణ్ అని శివాలయంలో ఉన్నారు ఆయన ప్రభాస్ వీళ్ళందరూ వచ్చి సినిమా కొంటానికని వచ్చి దేవి శ్రీదేవి థియేటర్ ఉంది కదా ఆ థియేటర్ లో పిక్చర్ చూసి చూస్తానికి అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పాను, సార్ పిక్చర్ నాకు నచ్చదు మీరు చూస్తున్నారు మీకు నచ్చితే తీసుకోండి బట్ నేను ముందు చెబుతున్నా పిక్చర్ బాగోలేదు అంటే చూసి బయటకు వచ్చి నవ్వారు. మీ మీ తీసిన సినిమా అని మీరే నచ్చలేదని చెప్పి మాకు వినిపించారు పోతున్నారు మీకు నచ్చిందా లేదు నవ్వేసి వెళ్ళిపోయాను. ఆ పిక్చర్ బాగా పోదా తర్వాత ఆ పిక్చర్ షూట్ చేస్తూ ఉన్నాయని సురేష్ గారు ఇద్దరు హిందీ సారీ తమిళ ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఈ అబ్బాయితో మేము తమిళ పిక్చర్ మొబైల్ రావాలనుకుంటున్నాం మీకు ఎలా తెలిసి అబ్బాయి మీ ఫోటోలు అవి చూసామండి పేపర్ మీ పిక్చర్ ఫోటోస్ బాగుంటాడు ఈ అబ్బాయికి అని అనిపించింది చేసుకుని అంటే మీకు ఏమైనా అగ్రిమెంట్ ఉందా అండి అబ్బాయితో ఇన్ని సంవత్సరాలు బయట పిక్చర్ చేయకూడదని లేదండి మీరు హాయిగా చేసుకోవచ్చు ఈ పిక్చర్ రిలీజ్ అయ్యే లోపలే ఇంకో పిక్చర్లో రెండు పిక్చర్లో మొదలైతే అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది అట్లా వాళ్ళ తమిళ మొదలుపెట్టారు. ఈ స్టికాన్ అంట తమిళ తమిళ్లో ఈ రోజున వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ హీరో. ఇప్పుడు రాజకీయాల్లోకి మీరు హిందీలోకి ఇంట్రడ్యూస్ చేసినట్టు రజనీకాంత్ గారు రాకుండా తప్పించుకున్నారు పొలిటికల్ ఎంట్రీకి, ఇప్పుడు మళ్ళీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ రావడం దాని గురించి మీరు విజయ్ ఫాదర్ అండి ఎస్ఏ చంద్రశేఖర్ గారు మా కంపెనీలో అస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నామని పిక్చర్ చేశారు. మీరు విజయ్ దగ్గర సినిమా తీశారు కదా అదితో పాటు విజయ్ దగ్గర తీసారు సోమరెడ్డి సినిమా తీశారు కదా ఫైనల్లీ మా అబ్బాయి పెట్టు మీ బ్యానర్ లో పిక్చర్ చేయకూడదు అని చాలా సార్లు నన్ను అడిగారు. అట్లాగే అజయ్ దేవగన్ గారు ఉన్నారు కదా హిందీలో వీరు దేవగన్ గారు నాకు అందాకాలు మాస్టర్ వాళ్ళ అబ్బాయిని రోజు తీసుకొచ్చేవారు కొంతనాడు అజయ్ పెట్టి ఒక హిందీ సినిమా హీరోగా మీరు చేయండి అని ఎందుకో నేను అంటే ఎక్సైట్ అవ్వలేకపోయా చేయలేకపోయా. అదేవిధంగా చంద్రశేఖర్ గారు విజయ్ తీసుకొచ్చే ముందు కూడా నేను చూద్దామండి అని అన్నానే కానీ చేయలేకపోయాను. రీసెంట్గా నేను యూత్ అనే ఒక సినిమా తీశాను తమిళ్లో ఆ అబ్బాయి హీరో గుడ్ సక్సెస్. అప్పుడు అబ్బాయి పొలిటికల్లో ఎంటర్ అయ్యారా నాకు తెలియదు. రజనీకాంత్ గారు పాలిటిక్స్లోకి వస్తున్నారని నాకు తెలిసినప్పుడు ఒక 4-5 10 ఇయర్స్ బ్యాక్ నేను రజనీకాంత్ గారితో కలిసి అన్నా మనం పాలిటిక్స్ దానికి సూట్ అవ్వలేమో రజనీ గారు ఒకసారి ఆలోచించుకుని దగ్గరని అని ఆయన హెల్త్ బాగుండలేకపోతున్నా నేను ఆలోచిస్తున్నా వద్దనుకుంటున్నాను అన్నారు. అయితే గుడ్ డేస్ తర్వాత నాకు ఫోన్లో చెప్పారు డేషన్ తీసుకున్నాము అని వెరీ గుడ్ డేషన్ అండి థ్యాంక్స్ ఫర్ యూ నేను మీకు థ్యాంక్స్ చెప్తాను. అంటే కొంతమంది మనస్తత్వాలు వరకే సూట్ అవుతాయి పాలిటిక్స్కి. రజనీకాంత్ గారు అమితాబ్ గారు ఎంపీగా నిలబడేటప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారు కంగ్రాచులేషన్స్ చెప్పారు. నేను కూడా 3 మంత్స్ నేను అలహాబాద్ కాన్స్టిట్యూన్సీలో పనిచేశాను ఆయనతో కూడా ఆయన సక్సెస్ కోసం కానీ అంటూ ఉండేవాడిని మీ మెంటాలిటీ పాలిటిక్స్ సూట్ అవ్వదండి ఏ అనేవాడిని ఏమండి 100 మంది బయట నిలబడి మీకోసం వెయిటింగ్ లో ఉన్నారు చలేం చెప్పి మీ రూమ్ లో కూర్చుంటున్నారు. మా హీరో గారు ఉన్నారు సౌత్ లో ఎన్టీఆర్ గారు ఎంత ఉన్నా కానీ బయటకు వచ్చి ఒక మతం చక్కలో ఉన్నట్టు చంటి పెద్దలు తీసుకుని ఆయన చేతి కూడా తీసి ముక్కు తుడిచేవారు ముద్దెట్టుకునేవారు
పబ్లిక్ లో ఆయనకు వచ్చినటువంటి ఆదరణ రావాలంటే మీకు మీరు కూడా వచ్చి ఆ సర్టిఫికెట్ తీసుకుని అటువంటి చేస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. తమిళనాడులో ఎంత మాస్ పాపులేషన్ ఉందో యూపీలో కూడా అంత పాపులేషన్ ఉంది అని చెప్పి అని బా అంటూ వచ్చేవారు అరగంటకి అరగంటకు వస్తారు బయటికి పబ్లిక్. దక్షిణాదిలో కాకుండా నోయిడాలో అసలు స్టూడియో నిర్మించాలని ఆలోచన ఎలాగో ఎవరు ప్రోత్సహాలు ఇట్లా ఉత్తరాధన చేశారు కదా. స్టూడియో నిర్మించాలనే ఆలోచన నాకు ముందు లేదు సురేష్ గారు. నేను అమితాబ్ గారు వసంత్ విహార్ ఢిల్లీలో ఆయన ఇంట్లో లాన్లో కూర్చుని మాట్లాడుతూ ఉండగా సీఎం గారు వస్తున్నారు సీఎం గారు వస్తున్నారు అంటూ అలా పిఏ వచ్చారు. అప్పుడు భీమ్ బహదూర్ సింగ్ అని యూపీ చీఫ్ మినిస్టర్ గారు ఆయన వచ్చారు. మేము కూర్చున్నా నేను లేచి లోపలికి వెళ్ళకపోతే అమితాబ్ గారు కూర్చో కూర్చో పర్వాలేదు అన్నారు. కూర్చున్న ఆయన వచ్చి ఆయన మొహం నా మొహం ఆయన మొహం నా మొహం చూస్తున్నారు అని ఆయన ఏమి చూస్తే ఆయన అన్నారు మన పొలిటికల్ మనిషి కాదులే ఆయన నా ప్రొడ్యూసర్ అందులో సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్ యూ డోంట్ వరీ అంటే ఆయన ఏదో చెప్పడానికో మాట్లాడటానికో వచ్చారు నువ్వేం భయపడవద్దు అన్నట్టుగా ఓపెన్గా చెప్పొచ్చు అన్నట్టుగా ఆయన సైజ్ చేశారు. వచ్చిన పని మానేసి హేమంత్ సింగ్ గారు ఆ టాపిక్ మార్చి అవును మిస్టర్ వచ్చాము హిందీ ఫిలిం ఫీల్డ్కి యూపీ అండ్ మధ్యప్రదేశ్ కదా మెయిన్ కోల్పోయి మహారాష్ట్రలో చూసాం హిందీ ఫిలిం ఫీల్డ్ అక్కడే చూసి ఎట్లయింది అన్నారు. దాదా వచ్చిన పని ఏదో చెప్పి ఈ క్వశ్చన్ అంటే ఆన్సర్స్ నన్ను అడగొద్దు అన్నారు. సరే నేను లోపలికి వెళ్ళిపోయా ఇంట్లో బచన్ గారి ఇంట్లోకి ఆయన ఇద్దరూ మాట్లాడుకున్నాక మళ్ళీ నన్ను పిలిచారు. మిస్టర్ రావు నేను టుమారో మార్నింగ్ ఆయన బయట లక్నో నేను లక్నో వెళ్తున్నా స్టేట్ ఫ్లైట్లో మీరు నాతో వస్తున్నారు అన్నాడు వీర్ బహదూర్ సింగ్ గారు. నేను ఏంటి అని అమితాబ్ గారు మొహాన్ని చూస్తే నీతో ఏదో మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీని గురించి నిన్ను ఆయనతో తీసుకెళ్తారు లక్నో వెళ్ళిపోవడం చెందరాలంటే నేను ఆయనతో వెళ్ళాను. వెళ్ళాక ఆయన ఏమైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీని యూపీలోకి మార్చాలి ఉత్తరప్రదేశ్కి అంటే అలా నోయిడా చైర్మన్ నుంచి నోయిడా చాలా డెవలప్ అవుతుంది ఢిల్లీకి దగ్గర ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూపీ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా మీరు స్టూడియో పెట్టాల్సిందేనని సినిమా వాళ్ళు ఇక్కడికి రప్పించాల్సిందే అని కొంచెం ఫోర్స్ చేశారు. నేను అమితాబ్ గారి పిఏ చైర్మన్ గారి వెళ్ళాను మేము అందరం కలిసి ఒక మూడు రోజుల పాటు సర్వే చేసి తిరిగేవాడి వెళ్ళారు. ఒక 27 ఏకర్స్ని సెలెక్ట్ చేశా యమునా రివర్ బ్యాంక్ ఆయనతో సీఎం గారితో చెప్పా ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసామండి అది బాగుంటుందని అనుకుంటున్నాను కానీ ఒక రిక్వెస్ట్ ఏర్పడి మిస్టే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ రావటం చాలా కష్టం పంజాబ్ నుంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఫైనాన్సర్స్ నటులు అందరూ బాంబే సెటిల్ అయ్యారు వాళ్ళని మళ్ళీ తిరిగి మనం యూపీలోకి తీసుకుని రాలేదు కాబట్టి ఇక్కడ ఒకటే ఒక అడ్వాంటేజ్గా నేను తీసేస్తున్నా వీడియో స్టూడియో పెడదాం. రీజన్ ఏంటంటే అప్పుడు అప్లింకింగ్ ఫెసిలిటీ మనకి ఇండియాలో ఎక్కడా లేదు. అప్లింకింగ్ ఫెసిలిటీ టాస్కెండ్ ఒక్కటే రష్యాలో భాగం టాస్కెండ్లోనే ఉంది అప్పటికి టాస్కెండ్ మనకి 1.5 to 2 hours ఢిల్లీ బై ఫ్లైట్ ఫ్రమ్ ఢిల్లీ టు టాస్కెండ్ మనం అక్కడికి తీసుకెళ్ళి అప్లింకింగ్ చేయొచ్చు బ్రాడ్కాస్టింగ్ చేయొచ్చు కాబట్టి అది నా సజెషన్ కింద నా అడ్వైస్ కింద చెబుతున్నాను మీకు తర్వాత మీ ఇష్టం. అప్పుడు వీరబాబు గారు ఏమంటావు అని అలా పిఏని చైర్మన్ని సెక్రటరీస్ని ఈ మినిస్టర్స్ని కూడా క్వశ్చన్ చేస్తే అది అందరూ అదే కరెక్ట్. అప్పుడు చైర్మన్ గారు నోయిడా చైర్మన్ గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు వీరబాబు గారితో పూర్ణచంద్రరావు గారు సెలెక్ట్ చేసి 27 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్కి మనం అలాట్ చేశామండి. ఓ సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్లో ఉండాలి సారీ మిస్టర్ రావు ఇంకేదన్నా ఇంకోసారి సెలెక్ట్ చేస్తావా చూడు నేనేమి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను కన్విన్స్ చేసి తీసుకోలేనాలి ఆయన్ని
అంటే మళ్ళీ ఏదో 18 ఎకరాలు ఇంకో 2 రోజులు కష్టపడి తిరిగి ఒక 18 ఏకర్స్ సెలెక్ట్ చేసాం. దానికి కూడా నోయిడా చైర్మన్ గారు అది స్టేట్ గవర్నమెంట్ అలాట్మెంట్ లోకి వెళ్ళింది సార్ అన్నారు. గోలి మారు స్టేట్ గవర్నమెంట్ కు ఇస్ అవర్ హ్యాండ్, గివ్ ఇట్ టు మిస్టర్ రావు, రావు యూ డిసైడ్. అప్పుడు ఒక మాట అన్నారు, సౌత్ ఇండియన్స్ ప్రొడ్యూసర్స్ జెన్యున్ పీపుల్ లిటిల్ మై డార్లింగ్, ఎక్కువ మందిని సౌత్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీడియో స్టూడియో పెట్టేటట్టు చూసే బాధ్యత నీది అని. ఓకే ఓకే ఓకే, అలా పెట్టింది. అప్పుడు నేను ఏవిఎం దగ్గరికి వెళ్ళా, మేయప్పర్ గారి దగ్గరికి, నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. నిన్న సత్యచిత్ర అని సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు, సత్యనారాయణ కృష్ణ హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళా, అందరి దగ్గరికి వెళ్ళా, ఎవరు ముందుకు రాలా. అప్పుడు ఒక్కే ఒక రమేష్ ప్రసాద్ గారు చెప్పారు, ల్యాబ్ పెట్టండి మీరు. మెడ్రాస్ నుంచి ప్రింట్లు పంజాబ్, కలకత్తా, ఢిల్లీ, రాజస్థాన్ పంపే బదులు అక్కడ ఒక ల్యాబ్ బ్రాంచ్ ఉంటే ఢిల్లీలో ఆ చుట్టుపక్కల ఈజీ ట్రాన్స్పోర్ట్ టు ది సెంటర్ ప్రిన్స్ అని చెప్తే ఆయన ముందుకు వచ్చారు. ఆయన 4 ఎకరాలు, నేను 4 ఎకరాలు, బోనీ కపూర్ గారు 2.5 ఎకరాలు, యాస్ట్రోప్రా గారు 2.5 ఎకరాలు, పద్మిని కొల్హాపురి అని పేరు ఉన్నారు, పద్మిని కొల్హాపురి హస్బెండ్ టుట్టు అని ఉన్నాడు రాజస్థాన్, ఆయన ఒక ఎకరం ఎట్లా తీసుకుని ఏకర ఫిల్మ్స్ ఆడ 1.5 ఎకరం అంటే 18 ఎకరాలు తీసుకున్నాం. దాంట్లో నేను రమేష్ గారు 4.5 ఎకరాలు, ఎక్కువ స్పెండ్ చేసింది నేను, అలా ఎక్కువ స్పెండ్ చేసి సక్సెస్ కాలేకపోయి అక్కడ కూడా. యాస్ట్రోప్రా గారు, బోనీ కపూర్ గారు వీళ్ళంతా కొన్ని తెలివి చేతలతో అవుట్డోర్ స్టూడియో అని ఒక గార్డెన్ పెంచి దాంట్లో ఒక మేకప్ రూమ్ అని ఒక రెస్ట్ రూమ్ అని 2 రూములు కట్టి దాంతో వాళ్ళకి ఆలక్షేపం చేస్తూ ల్యాండ్ని ఓన్ చేసుకున్నాను. నేను సక్సెస్ కాలేక నాకు ఇప్పుడు ఒకటే మీకు తెలిసిందే, మీరు ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే మీ తర్వాత చూస్తానికి మీకు ఎవరో ఒకళ్ళు వారసులు లాంటి వాళ్ళు కావాలి, అది నాకు దక్కల అవకాశం. అందువల్ల నేను సక్సెస్ కాలేక అది టీ సిరీస్ వాళ్ళకి అమ్మేశాను. లక్ష్మీ వీడియో స్టూడియో అని పేరు పెట్టి 3 ఫ్లోర్లు కట్టి 18 రూమ్స్, ఎక్విప్మెంట్ కూడా జర్మనీ నుంచి LEK 91 కెమెరాస్ తెచ్చి దగ్గర దగ్గర 6 రోజుల్లో 9 కోట్ల రూపాయలు స్పెండ్ చేశాను. చేస్తే కూడా నాకు వర్కౌట్ అవ్వాలి. తర్వాత టీ సిరీస్ వాళ్ళు గురుసిన్ కుమార్ గారితో నాకు బాగా చదువు ఉండేది, ఆయన వచ్చి ఆయన కొంచెం రన్ చేయినా అంటూ వచ్చాను. రన్ చేయటం మీరు తీసేసుకోండి సార్, నేనేమో మెడ్రాసు ఇక్కడేమో ఢిల్లీ తిరగలేకపోతున్నా, ఒక పక్కన బాగుంది అని ఆయన ఇచ్చేసాను. రమేష్ ప్రసాద్ గారు ఒక ల్యాబ్లో కేరళలో పెట్టిన ల్యాబ్ ఎక్విప్మెంట్ తెచ్చి అక్కడ ఫిక్స్ చేశారు, కాబట్టి ఆయన మంచి రేటుకి ఆయన డిస్పోజ్ చేసేసారు దాన్ని. ఆయనకి నాకు నక్కకి లాగలో కానీ ఉన్నంత దూరంలో నేను అన్నాను ఆయన అట్లా అక్కడ కూడా డెవలప్ అయ్యింది అయ్యా. ఆయన వీరభద్రు సింగ్ గారు తర్వాత సెంట్రల్లో కమ్యూనికేషన్ మినిస్టర్ అయ్యి ప్యారిస్లో ఆలోచన తెచ్చిపోయారు ఆయన. అట్లా స్టూడియో పెట్టాలనే థాట్కి నన్ను ప్రోత్సహించింది వీరభద్రు సింగ్ యూపీ చీఫ్ మినిస్టర్. లేకపోతే అంత దూరం వెళ్ళి చేద్దామని అప్పుడు నాకు ఢిల్లీలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కూడా ఉంది. మీకు వారసత్వంగా మీ పిల్లలు రాకపోవడానికి కారణం ఏంటి? నాకు ఇద్దరు సన్స్ అండి, ఇద్దరు కూడా సినిమాలు అయినంటే ఇష్టం లేని వాళ్ళు. నా వైఫ్ కూడా సినిమాలు అయినంటే ఇష్టం లేదు. ఎందుకలా అంటే నాకు కూడా ఇష్టం లేదు నిజం చెప్పాలంటే, బట్ కాంతబట్టే నేను ఎంటర్ అయ్యాను. మా నాన్నగారు నేను సినిమా లైన్లో సుప్రీం జడ్జి గారు గేట్గేపులో థియేటర్లోనూ చేరారని చనిపోయేదాకా నా మొహం చూడడం నాతో మాట్లాడారు. ఓకే, రీజన్ ఏమి చేయాలంటే
సినిమా అంటే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది మా విలేజెస్ అప్పుడు అప్పట్లో ఉండేది. అప్పట్లో ఆ దీంతో నేను ఇంటికి వెళ్తే మా మదర్ చేత ప్రారంభించారు, ఆయన చూడడం నన్ను చెప్పు, ఆయన మొహం చూడడం చెప్పు, ఆయన చచ్చిపోయేదాకా నాకు చూడాలి అంటే అంత హేట్ చేసేవారు. తర్వాత తర్వాత ఇది స్మాల్ స్క్రీన్స్ వచ్చినాక, యాంకర్స్ వచ్చినాక ఎక్స్పోజర్ పెరిగి, నేను గర్ల్స్ వర్క్ చేయడానికి ముందుకొచ్చి పేరెంట్స్ ఒప్పుకుని జరుగుతూ ఇవాళ కొంచెం ఓపెన్ మైండ్ అయింది. కానీ అంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది మన హీరోయిన్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు, మ్యాక్సిమం కాకినాడ, పెట్టాపురం, పెద్దాపురం, అరపర్తి. ఆ ఇంప్రెస్ ఉండేది ఆ రోజుల్లో సినిమాలు అంటే ఇట్స్ వెరీ బ్యాడ్ లైన్ అన్న ఫీలింగ్ అది. అందువల్ల నేను తీసిన సినిమాలకు కూడా ప్రొజెక్షన్ వేస్తూ ఉంటే సినిమా రిలీజ్ ముందు నా వైఫ్ కానీ పిల్లలు కానీ వచ్చి సినిమా చూసినట్టు ఎప్పుడు నేను గ్రహించను. ఓకే ఓకే ఓకే. అప్పట్లో హీరోయిన్లు ఎలా ఉండేవారంటే కోటేశ్వర గారు మీరు హీరోయిన్తో కోటేశ్వర గారు మీరు ఎలా ఉండేవారు అంటున్నా. ఏం లేదు సార్, ఏం పద్దెనిమిది నాకు ఎక్కువ పిక్చర్స్ వర్క్ చేసింది రాజశ్రీ కాంతారావు గారి టైం, తర్వాత శ్రీదేవి గారు వర్క్ చేశారు, జయప్రద గారు వర్క్ చేశారు, జయసుధ గారు వర్క్ చేశారు, రేఖ గారు వర్క్ చేశారు, శారద గారు వర్క్ చేశారు, కవిత వర్క్ చేసింది, లక్ష్మి చాలా పిక్చర్స్ చేశారు. ఆయన కొంచెం నాకు రెస్పెక్ట్ ఇచ్చిన గురించి తక్కువగా మాట్లాడేవారు, కొంచెం దూరంగా ఉంటారు, నేను కూడా ఓకే. షూటింగ్ దగ్గర పెద్ద కారణాలు చేసుకో పెద్ద గ్యాస్ ఎప్పుడు మాట్లాడే అంత టైం ఉండేది కాదు. ఆయన యాజ్ ఏ ప్రొడ్యూసర్ కూడా ఆమె బికమ్ ప్రొడక్షన్ మేనేజర్ అట్లా వర్క్ చేసేవాడు. చిరంజీవి గారితో చట్టానికి పల్లె సినిమా చేశారు. సో చిరంజీవి గారు ఇప్పుడు పద్మవిభూషణ్ కూడా ఆయన అందుకున్నారు. చట్టానికి కళ్యాణ్ సబ్జెక్ట్ సురేష్ గారు, ఎస్ఏ చంద్రశేఖర్ గారు నా దగ్గర నా కంపెనీ అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన నేను బాంబేలో వచ్చే ఫోన్ చేశాను, సార్ నేను ఒక సొంతంగా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను, మీరు చూస్తే బాగుంటుంది ఒకసారి, రిలీజ్ అయ్యిందా లేదని ఫస్ట్ గారికి వస్తాను వారి రాత్రికి, అంటే నేను రేపు వచ్చి చూస్తానమ్మని వచ్చి చూశాను. ఆ పిక్చర్ సవేనాలో థియేటర్ ఉండేది ఆ రోజు, చూస్తే నాకు బాగా నచ్చింది సినిమా. అంటే లేదా ఏంటంటే నచ్చడానికి రౌడీ రాణి నేను ఎట్లా తీశాను, డెత్ రైట్స్ రాసిన ఒక ఇంగ్లీష్ సినిమాని అడాప్ట్ చేశాను మీకు తెలిసే ఉంటాం, రివెంజ్ ఫార్ములాతో ఉన్నటువంటి కథ కథ ఇది కూడా రివెంజ్ ఫార్ములాతో ఉన్న కదే. విజయకాంత్ గారితో ఎస్ఏ చంద్రశేఖర్ తీసిన చట్టం ఒరు ఇరుటెరై, అంటే చట్టానికి కళ్ళు లేవు బంధించబడింది, బాగుంది పిక్చర్ చంద్రశేఖర్. వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ బాంబే వెళ్తున్నట్టు చంద్రశేఖర్ తెలుగు చేద్దామా ఈ పిక్చర్ వారు, చేద్దాం సార్, తమిళ ఎంత అయింది అన్న, 5 లక్షలు అయింది సార్, అంతే బడ్జెట్లో చేస్తారు. గుడపల్లి నాగేశ్వరరావు గారు అని గుడపల్లి రామ్మోహన్ రావు ఉండేవారు మన దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నారు, ఆయన చూసి పిక్చర్ ఇది హిందీలో తెలుగులో చేద్దామని అంటే అతనికి కథ నచ్చదు, తాతయ్య రామన్న గారు చూపించారు ఆయనకి నచ్చదు, అప్పుడు చంద్రశేఖర్ నువ్వే చెయ్యి, ఎస్ఏ చంద్రశేఖరే చేశారు, ఎవరైతే బాగుంటారో అన్న దాని మీద హీరోగా శోభన్ బాబు గారు నేను ఎప్పుడు నెంబర్ పిక్చర్స్ చేస్తాను శోభన్ బాబు గారితో, రజనీకాంత్ గారు కూడా అప్రోచ్ అయ్యి నేను చేస్తానని అసలు చెప్పి అంటే చెయ్యి. రజనీకాంత్ గారే ఆ క్యారెక్టర్ సూట్ అవుతారు శోభన్ బాబు గారి అంటే కూడా అని వారితో చేతుంది, గుడ్ సక్సెస్. దాన్ని హిందీలో చేయటానికి వచ్చేసరికి ఆ పిక్చర్ సిల్వర్ 100 డేస్ ఫంక్షన్ చేయమని అడిగారు. సంతోష్ సినిమాలో 100 డేస్ ఫంక్షన్ చేసి హైదరాబాద్ అప్పుడు చీఫ్ గెస్ట్గా అమితాబ్ గారు అనిపించారు.
అమితాబ్ గారు పిక్చర్ చూడకోకుండా ఎట్లా పిక్చర్ బాంబే పెట్టి తెలుగు సినిమా చూపించారు. ఆ క్యారెక్టర్ ఎందుకు అంతలోనే ఆపేసావు అని రెండు మూడు సార్లు ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్ చేశారు. ఇది అమితాబ్ గారు చేసిన హిందీ క్యారెక్టర్ నారాయణ రావు గారని జిడి ప్రసాద్ రావు గారి అబ్బాయి, ఆ అబ్బాయి చేశాడు ఆ క్యారెక్టర్. తెలుగు తమిళ్లో వచ్చి శంకర్ గణేశన్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండేవారు, శంకర్ చేశారు ఆ క్యారెక్టర్. అంటే అమితాబ్ గారు క్వశ్చన్ చేసి ఆ క్యారెక్టర్ ఎందుకు మధ్యలో ఆపేసావు, ఆ క్యారెక్టర్ పెంచితే హీరోకి దెబ్బతింటుంది క్యారెక్టర్, లేదు ఇంకా పెంచవచ్చు ఆ క్యారెక్టర్ హైలైట్ ఆఫ్ ది పిక్చర్ మెయిన్ ఏది ఏమంటారంటే మెయిన్ బేస్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని అంటూ ఆయన ఆర్గ్యూ చేశారు. తర్వాత ఆయన ఇంతకింత ఎక్కువగా డీప్గా అలా చెప్తున్నారు ఆ క్యారెక్టర్ గురించి అని నేను రాహిమా సుబ్రహ్మణ్యం గారు డిస్కస్ చేసుకున్నాను. లేదు ఉండు నేను మాట్లాడతాను ఆయనతో, ఆయన ఏదో హిందుస్థాన్ స్టూడియోలో ఒక షూటింగ్లో వాళ్ళిద్దరు కలిసినప్పుడు రాయ్ సాబ్ ఏం సినిమాలు చేస్తున్నారు అని అడిగారు అమితాబ్ గారు. ఏ పూర్ణచంద్రరావు లక్ష్మీ ప్రొడక్షన్స్ అన్నీ నేనే రాశాను ఇప్పటిదాకా, ఈ ఒక సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్ అంటే నేను చూశాను ఆ పిక్చర్, ఆ క్యారెక్టర్ ఇంటికక్కడే ఆపేసాను అని మళ్ళీ ఆయనకు వస్తుంది. అంటే ఆ పూర్ణచంద్రరావు రిప్లై కరెక్టే, హీరో దెబ్బతింటాడు ఈ క్యారెక్టర్ పెంచితే, ఏదో మీలాంటి చేస్తే దానికి హైలైట్ వచ్చింది కానీ ఎవరు చేస్తారు ఆ క్యారెక్టర్ అని అడిగాను. మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని క్వశ్చన్ చేశారు రాయ్ గారు. ఆ క్యారెక్టర్ బాగా డెవలప్ చేస్తే నాకేం చేయడానికి అభ్యంతరం లేదు అని ఆన్సర్ నాకు చెప్పారు రాయ్ గారు. ఇది నిజమేనా, ఆయన చేస్తారా, చేస్తారంటే పెంచుదాం ఆ క్యారెక్టర్. ఎట్లా పెంచుదామని ఒక ఐదు ఆరు రోజులు కూర్చున్నాము డైరెక్టర్ నేను రాయ్ గారు, పెంచిన విధానం చెప్పాము అమితాబ్ గారికి. కాదు అని అమితాబ్ గారు ఒక పని చేయండి, మీరు రండి రాత్రి మా ఇంటికి 7 గంటలకి, అది తెల్లవారుదారు 3 గంటల వరకు ఆయన ఇంట్లో డిస్కస్ చేస్తూ క్యారెక్టర్ చేస్తూ ఆ క్యారెక్టర్ ఆ విధంగా డెవలప్ అవడానికి మెయిన్ క్యారెక్టర్ అమితాబ్ గారు. చిరంజీవి ఎలా జరిగింది సార్ ఆ సినిమా చట్టానికి? చిరంజీవి గారు ఎంపిక కట్టానికి కలుగులేవు సినిమాలో ఎంపిక ఎలా జరిగింది అని అడుగుతున్నారు. ఏం లేదు సార్, ఆ క్యారెక్టర్ ఆయన షూట్ అవుతాడని ఆయన పెట్టాము. ఒక ఫంక్షన్లోనో ఎక్కడో అల్లు అరవింద్ గారు నన్ను క్వశ్చన్ చేశారు, లేదు అల్లు అరవింద్ గారు నేను క్వశ్చన్ చేశాను, నీ సొంతంగా తీసిన తెలుగు సినిమా అత్తకు మౌడు ఆ సినిమాని నువ్వు తీసి విజయలక్ష్మి వాళ్ళకి అమ్మావు హిందీకి, అంకుశం అనేసి హెచ్ఎంరెడ్డి గారి సినిమా నేను డీల్ చేశాను వేసుకుంటానికి అని, అది నువ్వు నా కాంపిటేషన్ వచ్చి ఎక్కువ ధర పెట్టి కొన్నావు అరవింద్ అని అడిగితే దానికి కారణం మీరేను అన్నారు. నేను ఎక్కువ అంత అమౌంట్ నేను పెట్టలేదని వెనక్కి వెళ్ళిపోయాను. అది కాదండి, మా బావగారిని తెలుగులో తీసి హీరోయిన్ చేసి సక్సెస్ అయినాక హిందీకి వచ్చేసరికి మా బావగారు పలికినారని మీరు రజనీకాంత్ గారిని పెట్టారా? ఓహో, అది తప్పు నాది, కానీ అప్పటికి మీ బావగారు కాదు చిరంజీవి గారు. ఒక్కసారి దీనికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మీ బావగారు మీరు వెళ్ళి అడిగితే బాగుంటుందేమో, దానికి సమాధానం నేను చెబుతాను కంటే ఆయన వెళ్ళి ఏమడిగారు ఏం మాట్లాడారు తర్వాత మళ్ళా అదే అంకుశం సినిమా హిందీలో చేసినటువంటి చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో బాంబేలో ప్రతిబంధం తీశారు. ఆ బిజినెస్ విషయంలో ఏదో కొంచెం ఆయనకి కుదరక నా దగ్గరికి వచ్చారు అరవింద్ గారు, నా ఫ్లాట్ బాంబే కొంచెన్నారు ఈ పిక్చర్ మీకు 4 ఆఫీసులు ఉన్నాయి చేస్తారా? చేస్తాను కాకపోతే నేను డబ్బుగా మీకు అడ్వాన్స్ ఇవ్వలేను, తక్కువ కమిషన్లో చేస్తాను చేసాం, బాగా పోయింది. దాని తర్వాత శివ చేశామని హిందీలో జాయింట్గా
అన్నపూర్ణ స్టూడియోస్ సెలక్షన్ ప్రొడక్షన్స్, అది ఎదురు చూసిన తెలుగు సక్సెస్ అంత సక్సెస్ ఇవ్వరా హిందీ. ప్రేమపుస్తకం తర్వాత 9 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు, ఊటీకి వెళ్ళిపోయారు. ప్రేమపుస్తకం తర్వాత ఊటీకి వెళ్ళిపోయి ఊటీలో ఉండిపోయారు. అప్పుడు మిమ్మల్ని రామోజీరావు గారే మళ్ళీ ఇక్కడ రప్పించారని బయట టాక్ అప్పట్లో ఉండేది. రామోజీరావు గారు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారని. అట్లాగే తర్వాత ఆ సినిమా కంటే ఉషాకరణ మూవీస్ కూడా ఆ సినిమా సంబంధించి మీ సలహాలు సంప్రదింపులను తీసుకోవడం అనేది జరిగింది. అట్లా అంటేనండి ఏం లేదు, కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూ ఒక స్టేజ్ లో రిలాక్స్ అయిపోతావు అన్న ఫీలింగ్ వచ్చా. ఢిల్లీ స్టూడియో కూడా టీసీరీస్ వారికి ఇచ్చేసినాక ఊటి వెళ్ళిపోయి ఇచ్చేసా. అప్పుడు తాతయ్య రామారావు గారు వాళ్ళ అబ్బాయిని పెట్టి హీరోగా సినిమా చేయాల ప్రపోజల్లో నా దగ్గరికి వచ్చాను. వచ్చి వాళ్ళ అబ్బాయిని సినిమా చేయాలి. ఎందుకు రామారావు ఫ్యామిలీస్ పెద్దగా సినిమాల్లోకి ఎంటర్ అయ్యి కెమెరా ముందు నుంచునే అలవాట్లు లేవు కదా మరి ఎవరికి అంటే కాదు అని వాళ్ళ అబ్బాయిని పంపించారు. వాళ్ళ అబ్బాయి వచ్చి నాకు మా నాన్నగారు సంపాదించినటువంటి డబ్బుతో నేను సినిమాలు యాక్ట్ చేయటం నాకు ఇష్టం లేదు, దాంట్లో నా వల్ల పోయిందే వచ్చిందే అని అనిపించుకోవటం. అప్పుడు ఒక సినిమా మీరు చంద్రశేఖర్ గారి అబ్బాయి విజయ్తో కాల్ షీట్ ఇప్పిస్తే ఆ సినిమా తీసి దాంట్లో లాభం వస్తే నేను దాంతో పాటు సినిమా తీసుకుని యాక్ట్ చేస్తాను ఆ డబ్బుతో అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేశాడు తాతయ్య రామారావు అబ్బాయి. నేను వెళ్ళి చంద్రశేఖర్ని అడిగాను, నాకెవరికి నా పిల్లలకి ఎవరికి సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ లేదు, చంద్రశేఖర్ ఎప్పటి నుంచో అడుగుతున్నావు మీ అబ్బాయిని పెట్టి సినిమా తీయమని. తాతయ్య రామారావు అబ్బాయి మా అబ్బాయిని అనుకోండి ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్ పూర్ణచంద్రరావు అనే పేరు నిర్మాతగా ఉంటే చేస్తారండి. అప్పుడు వాళ్ళని అడిగితే మనకు కావాల్సిన డబ్బే కదా అంకుల్ మీ పేరుతోనే మీ బ్యానర్లోనే చేయాలంటే ఆ యూత్ అనే సినిమా చేశాను. అట్లా వచ్చిన తర్వాత దిల్లని కూడా విక్రమ్ గారితో సినిమా చేశాను. తర్వాత మళ్ళీ వెనక్కి ఊటీ వెళ్ళిపోవటమా, వచ్చాను కదా రీఎంట్రీ ఇక్కడికి వచ్చారు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చిన తర్వాత సరే బెనర్జీ గారు వీళ్ళతో ఇక్కడ ఉన్న పరిచయాలతో వెంకీ అని ఒక సినిమా రవితేజ గారితో చేశారు. పిక్చర్ సక్సెస్ఫుల్ పిక్చర్ అది, కాకపోతే నాకు ఫైనాన్షియల్గా నేనేం పెద్ద బెనిఫిట్ పొందలేకపోయాను. ఆ తర్వాత ఆ నలుగురు సబ్జెక్టు వర్క్ చేశాను. అది నిజంగా చెప్పాలంటే నా ఆత్మకథ, నా లైఫ్ స్టోరీ. అది కొన్ని సినిమా పాయింట్స్ని కొన్ని యాడ్ చేస్తూ కమర్షియల్ పాయింట్స్ని కథ రెడీ చేశాం. ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నటువంటి తేజ బిగినింగ్లో అసలు సినిమా ఫీల్డ్ ఎంటర్ కాకముందు నేనన్న హౌస్ అవుట్ హౌస్లో ఉండేవాడు చిన్నపిల్ల. నా దగ్గరికి శివ పబ్లిసిటీ కోసం అని హిందీ శివ బాంబే వచ్చినప్పుడు నీలో ఇంత క్రియేటివిటీ ఉంది ఇదే పబ్లిసిటీ డైరెక్టర్ కాకూడదా, మీరేంటారు సార్ ఎంకరేజ్ చేస్తే అవుతారు సార్, గోహని కథ రెడీ చేసుకో నేను ఛాన్స్ ఇస్తాను. మరి అతను కథ రెడీ చేసుకున్నాక అతని వర్స్ ఏంటంటే నేను కనపడలేదు అవుట్ ఫీల్డ్కి వెళ్ళిపోయాను. ఆ సినిమా చిత్రం అని రామోజీ ఫిల్మ్ సిటీ వారి చేశారు, అది పెద్ద సక్సెస్. నేను తిరుపతిలో సినిమా చూశాను, ఆయన ఫోన్ చేశారు, మంచి పిక్చర్ చేశారు సింపుల్గా చక్కగా చేసే విధానం బాగోదంటే మీకోసం చూశాను మీరు కనపడలేదు ఎక్కడ ఉన్నారో తెలియలేదు అందువల్ల రామోజీ ఫిల్మ్ సిటీ ఎప్పుడైనా రెడీ నేను నిద్ర చేయటానికి అంటే లాగి 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 డ్రాక్ చేసి దాన్ని అవునన్నా కాదన్నా ఒక సబ్జెక్ట్ దానికి శివనాగేశ్వర గారు ఇంకో డైరెక్టర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాణగోపాలవరం గారు తెలిసి ఆయన ఒక కథ తీసుకొచ్చారు. ఆయన గోపీమోహన్ గారు రైట్,
కథ మంచి కథ, ఫ్లాష్ బ్యాక్తో ఉన్నటువంటి కథ అది. ఈ రెండు సినిమాలు మొదలు పెట్టడం కోసంగా ఆనల్గురు పక్కన పెట్టాం. ఆనల్గురు నా బయోగ్రఫీలో కమర్షియల్ సబ్జెక్ట్ కాదు సురేష్ గారు. కాకపోతే నా సొంతం కథ నా సబ్జెక్టు అనుకుని చేసింది. తర్వాత చేద్దాం లేకపోతే ఈ రాత్రి ఎవరో అమెరికన్ ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ వచ్చి అడిగితే చంద్ర సిద్ధార్థ గారు కూడా సార్ చేద్దాం సార్ రిలీజ్ చేయండి అని అంటే చంద్ర సిద్ధార్థ గారు డైరెక్షన్ అంటే ఆ ఫ్రెండ్స్కి ఇచ్చా వాళ్ళు చేశారు. నేను శైలజా కృష్ణమూర్తి అవునన్నా కాదన్నా చేశాను రెండు సినిమాలు డిజపాయింట్ చేసింది. ఇంకా చాలు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంచెం దూరంగా వెళ్ళాం, మళ్ళీ ఎందుకు వచ్చాము, ఇక పర్మనెంట్గా ఉద్దేశం తీసుకున్నా ఇక రావద్దు ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రశాంతంగా కాపుగా రిటైర్డ్ లైఫ్ లీడ్ చేద్దామని ఊటీ నుంచి కూర్గ్ అనే ప్లేస్ మడికేరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినా కూడా యాక్టివిటీ కావాలి కదా, తిని కూర్చోవటం కాదు కదా అని ఏదో చిన్న ప్రాజెక్ట్ రోడ్డు మొదలుపెట్టి చేస్తున్నాను సురేష్ గారు. ఓకే, బహుశా ఐ హోప్ ఎనీథింగ్ గోస్ వెల్, గాడ్ బ్లెస్ మీ. ఆ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం దసరాకి ఓపెన్ చేయాలి. అది రిసార్ట్ లాగా చేశారు సార్. మామూలుగా ఇప్పుడు ఎక్కువ మన ఇండియన్ మెంటాలిటీ ఇంతకుముందు ఫారినర్స్ ఎన్ఆర్ఐలు మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అక్కడ సెట్ అయిన వాళ్ళందరూ శనివారం ఆదివారం మీకు ఫోన్లో టచ్ లో ఉండేవారు, కానీ మొబైల్స్ లేని టైం. ఓకే, ఏంటి నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళారు అని అంటే వీకెండ్కి వెళ్ళాము అది ఎవరు అంటే అప్పుడు మనకి వీకెండ్ అంటే ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కానీ ఆ థాట్ కానీ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వచ్చినాక ఇండియాలో కొంచెం ఇన్కమ్ బాగా పెరిగినాక అంటే 10,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి 60-70 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. వీళ్ళందరికీ కూడా ఆ వీకెండ్ అనేటటువంటి కాన్సెప్ట్ పెరిగింది. అందువల్ల ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతాం సిటీలో నుంచి అనేది. అట్లా మనకి రిసార్ట్స్ డెవలప్మెంట్ బాగా పెరిగింది, ఎక్స్పెషల్లీ హిల్ స్టేషన్స్, కూల్ ప్లేసెస్. అట్లాగే కర్ణాటకలో కూల్క్ ఒకటి హిల్ స్టేషన్, కాఫీ తోటలో కొన్ని గ్రీనరీ పచ్చదాన్ని గోల్డెన్ ఇంగ్లీష్ వాళ్ళు అనేవారు, స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా బాగుంటుంది క్లైమేట్ అక్కడ కడదామని చెప్పేసి ఒక 10 ఏకర్స్ తీసుకుని స్టార్ట్ చేసాం. మిత్రులు స్నేహితులు అలా యొక్క అందరూ దీంతో స్టార్ట్ చేసాం. అది కంప్లీట్ అవుతాను ఉండేదో 30 రూమ్స్ అని అనుకున్నాం, 60 అనుకున్నాం 50 అనుకున్నాం 100 రూమ్లేదు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో. మీరు అన్నట్టుగా బిజీ లైఫ్లో రెస్ట్ కోసం కూర్గో అట్లా రిసార్ట్స్ ఎలా వెళ్ళి హ్యాపీగా ఉందనుకుంటున్నారు, అలాగే మీ లైఫ్ దాదాపు 86 ఇయర్స్ అనుకుంటా ఆల్మోస్ట్. ఓకే, 86 ఏళ్ళు ఇప్పుడు ఇంకా మీరు కష్టపడి ఇంకా బిజినెస్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే ఉన్నది ఉన్నట్టుగా చేస్తే చాలా మంది నమ్మకపోవచ్చు సురేష్ గారు. ఏదో ఆశించి ఇంకా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయాలి. మీరు అలా కాదు అండి, నేను మీతో వ్యాపారం కూడా చేశాను కాబట్టి మీరు అలాంటి మనిషి కాదు, దాంట్లో నో డౌట్. ఇండస్ట్రీలో ఖాళీగా కూర్చుని సోమర్తనంతో తిని కూర్చుంటే తొందరగా హెల్త్ దెబ్బతింటుంది. ఓకే, ఏదో ఒకటి యాక్టివ్గా ఉండాలి. ఏం చేస్తే యాక్టివిటీ వస్తుంది? నేను వెళ్ళి కూర్చోను, వర్క్ చేయి, నేను పని చేయి ఎవరి దగ్గర అంటే ఫ్రెండ్స్ యొక్క ప్రోత్బలంతో ఇక్కడ ల్యాండ్ కొట్టడం జరిగింది. ఏం చేద్దాము అంటే కొంతమంది మీకు హాస్పిటల్కి వెళ్దాము అని ఫ్రెండ్స్ అంటాం జరిగింది. హాస్పిటల్ అస్సలు జీవో నాకు నాలెడ్జ్ లేదు అంటే అందరి దేశంతో రిసార్ట్ చేద్దాము, ఇది హిల్ స్టేషన్ క్లైమేట్ సూట్ అవుతుంది అని అంటే అట్లా దిగాం. ఓకే, దిగి అఫ్కోర్స్ దగ్గరే 7-8 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ వర్కింగ్ నేను ఒక్కడే చేస్తూ కంటిన్యూ చేస్తూ ఫినిష్ చేశాను.
కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ మన హైదరాబాద్ గ్రీన్ పార్క్ ఉంది, గ్రీన్ పార్క్ మ్యారీగోల్డ్ ఆవాస్ పార్క్ రన్ చేసేటట్టుగా అండర్స్టాండింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంటీరియర్ వర్క్ ఫర్నిచర్ అంతా అంటే మీకు తెలుసు నాకు హోటల్ అనుభవం కానీ ఇట్లాంటిది లేదు. ఏదో సినిమాలు అయిన తప్ప వాళ్ళు బెటర్ హ్యాండ్లింగ్ అది. వాళ్ళు 10 హోటల్స్ రన్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ అందరూ కూడా గ్రీన్ పార్క్ అయితే బాగుంటుంది అని వారు హ్యాండ్ ఓవర్ చేసేసారు. అది వాళ్ళ వర్క్ కంప్లీట్ చేస్తారు. అయితే విత్ఇన్ 6 మంత్స్ ఇప్పుడే కంప్లీట్ దసరా అక్టోబర్ లో ఆపరేషన్ మొదలవుతుంది. అంటే ఫ్రెండ్లీ కమిషన్ బేసిస్ అండర్స్టాండింగ్ లో వాళ్ళు వాళ్ళు రన్ చేస్తారు. ఓపెన్ అయిన తర్వాత మీకు కూడా అవకాశం ఉంది, ఖాళీ ఉంటే తప్పకుండా సార్ దయచేసి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ఇంత రిటైర్డ్ అవుదాం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇదెందుకు మొదలు పెట్టారు అన్నదానికి మీ కళతో చూస్తే ఓ పవన్ చంద్రరావు గారు దీన్ని కూడా ఒక పద్ధతిగా సమర్థంగా కంప్లీట్ చేశారన్న ఫీలింగ్ మీ దగ్గర నుంచి రావటం కోసంగా రండి అంటారు. తప్పకుండా మా బెనర్జీ గారు మీకు కలిసి వస్తారు. పిల్లలు ఏం చేస్తారు సార్ ఇప్పుడు మీ పిల్లలు ఇద్దరు? ఇదండి మీ పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారు? ఒక అబ్బాయి బెంగళూరు లో సెటిల్ అయ్యారు, ఒక అబ్బాయి ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళ డిఫరెంట్ బిజినెస్ అంటే పవర్ ప్లాంట్ ఒకటి కర్ణాటకలో. ఇక్కడ వచ్చేసేసి ఒక అబ్బాయి వచ్చి ఈ రైల్వే స్లీపర్స్ కాంక్రీట్ స్లీపర్స్ అట్లాంటి ఆయన చూస్తున్నారు. వాళ్ళు సపరేట్ చేసేసారు, నేను సపరేట్ గా ఒంటరిగా ఉంటాను. ఏదో అప్పుడప్పుడు ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ బెనర్జీ గారు మీలాంటి వాళ్ళు కలవచ్చు. మీరు పుట్టిన ఊరు గుడివాడ దగ్గర చోటపల్లి, ఆ ఊరితో సత్సంబంధాలు ఉన్నాయి ఉన్నాయి కనసాగుతున్నాయి? ఆ ఊర్లో మీ రిలేషన్స్ ఎవరైనా ఉన్నారా? మా సొంత ఊరు చోటపల్లి. చోటపల్లిలో అంటే మా ఫ్యామిలీ, మా నాన్నగారు, మా మదర్, బ్రదరు, సిస్టర్స్ అందరూ నోము. మా పెద్దనాన్నగారు, చిన్ననాన్నగారు వాళ్ళ పిల్లలతో కూడా నాకు పెద్ద పరిచయం లేదు, అనుబంధం లేదు. ఒకే ఒక అబ్బాయి మా పెదనాన్నగారి మనవడు సీతారామయ్య గారు అని అమెరికాలో ఉంటారు డాక్టర్, ఆయన ఆయన వైపు. వాళ్ళతోనే నాకు ఉన్నటువంటి క్లోజ్ కాంటాక్ట్స్. వాళ్ళ అబ్బాయి నా సొంత అబ్బాయి లాగా చూస్తారే, ఆయన కూడా నన్ను తండ్రిలాగా చూస్తారు. ఎప్పుడైనా రిలాక్స్ అవుదాం అంటే అక్కడికి వెళ్ళి 2 నెలలు 3 నెలలో ఉండి వస్తూ ఉంటారు. మొన్న కూడా రీసెంట్ గా కూడా ఒక 4 మంత్స్ ఉండి వచ్చాను. ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఆపరేషన్ స్టార్ట్ అయితే నేను వీలైతే అడ్మిట్ చేస్తే హెల్త్ వెళ్ళిపోయి అక్కడే ఉంటామని కోరిక. సొంత ఊర్లోనే అక్కడే సెటిల్ అవుతామని. తర్వాత నేను అంటే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేశారు కాబట్టి దర్శకత్వం చేయలేదు అనే బాధ ఎప్పుడైనా మీకు అనిపించిందా సార్? లేదు సార్, ఆ థాట్ రాలేదు. సినిమాలు తెస్తున్నారు కాబట్టి చిన్న వేషం కూడా వేయకూడదా, మీరు కెమెరా ముందుకు రాకూడదా అని చాలా మంది డైరెక్టర్లు వాళ్ళు దాన్ని ప్రపోజ్ చేసినా కానీ అది ఒక్కటి వద్దు అని దూరంగా ఉంది. ఆ ఇంట్రెస్ట్ లేదు. నేను చెప్పాను కదా ఏమి దేనికి అదరకు ఆ ఎంటర్ ది ఫిల్మ్ కేవలం బ్రతుకు తెలుగు కోసమే సినిమాలో ఎంటర్ అయ్యాను. ఫ్యాషన్తో కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్తో కానీ, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఇది కానీ లేదు నాకు సినిమా. ఏదో ఒక యాదృచ్ఛికం, ఒక అనుకోని విధం అట్లా వచ్చా. ఆ రావటంతో మీ అందరితో పరిచయాలు ఏర్పడి లేకుండా నేను నేను విలేజ్లోనే ఉన్నట్టు అయితే పూర్ణ చంద్రరావు అంటే ఎవరో తెలిసేది కాదు. ఇవాళ తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. సో మీరు రీసెంట్ గా వచ్చిన త్రిబుల్ సినిమా కానీ, అంతకుముందు బాహుబలి సినిమా కానీ సినిమా మీరు చూసారా సార్? ఏదని చెప్పాలంటే 2007 తర్వాత నేను అసలు ఒక సినిమా కూడా చూడలేదు. ఓకే, బాహుబలి పార్ట్ 2 టీవీలో చూసాను ఇంట్లో కూర్చొని.
అది తప్ప నేను ఇంక ఏ సినిమాను చూడలేదు. తర్వాత మన శేఖర్ కమ్ముని గారు హ్యాపీ డేస్ అనే ఒక సినిమా చాలా దాన్ని హిందీలో చేద్దామని ప్రపోజల్ ఆ ఫ్రెండ్స్ తీసుకొస్తే చూసి బాంబేలో ఫ్రెండ్స్ అంటారు కానీ హిందీలో వచ్చినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు మిక్స్ చేస్తే తెలుగు వచ్చింది వద్దు అని అన్నారు. అదే కమ్ముల గారు తీసినటువంటి పొలిటికల్ హీరో దగ్గరపాటు రాణా గారు యాక్ట్ చేశారు లేటర్, అది కూడా టీవీలో చూశాను. ఒక పర్టికులర్ సీన్లో నాకు కంట్రోల్ చేసుకోలేకపోయే ఎమోషన్ రాణా గారు మన మల్లత్తం గారి వైపు ఉన్నారే సుహాసిని సుహాసిని గారి సీన్ అవుతుంది. ఆ సీన్లో సుహాసిని గారు తెల్లారి వెళ్ళి తెలిపోతారు నువ్వు లేటర్ అవుతావు అనుకున్నాను కానీ ఇట్లా ఆపర్చునిస్ట్ అవుతావు అని అనుకోలేదు అనే డైలాగ్ నాకు చాలా అసలు ఎమోషనల్ వచ్చేసి నేను ఒక సందర్భం రాణా గారితో కూడా అన్నా ఆ సీన్ ఇప్పటికీ నా మైండ్లో అట్లా రిజిస్టర్ అయిపోయింది రాణా అని. చదువు లేకపోయినా కొంత పరిచయం లేకపోయినా అవి వన్ నాట్ సినిమా టీవీలో ఇంట్లో చూస్తుంది జరిగింది అంతేగాని 2000 థియేటర్కి వెళ్ళి త్వరగా నేను సినిమా చూడలేదు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు థియేటర్కి పరిమితం కాకుండా ఓటీటీ వచ్చింది కదా సార్, ఓటీటీలో కూడా సినిమాలు అది కూడా నేను పెద్దగా టీవీలు చూడను సార్. ఇక్కడ నుంచి బెనర్జీ గారు ఫోన్ చేసి ఆ సినిమా చాలా బాగా పోతుందండి అంటే టీవీలో వస్తుందా అది అది ఆయన చెప్పిన దానికోసంగా అక్కడ కుర్రాళ్ళతోనే ఆ సినిమా వస్తుందేమో చూడండి టీవీలో అని చూస్తున్నా కానీ అదర్వైజ్ దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ అది చూద్దామనే థాట్ కూడా రాదు. ఐ విల్ గో టు ది బెడ్ ఎర్లీ 7:30 కదా పడుకుంటా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2:30-3 కదా లేచిపోయి ఇక పేపర్ వర్క్ ఏదో అకౌంట్స్ మంచి చెడ్డా ప్రాజెక్ట్ గురించి ఏమేమి బ్యాలెన్స్ ఏం చెయ్యాలి ఎవరెవరికి ఫోన్లు చేయాలి రేపటి వర్క్ ఏంటి ఎల్లుండి వర్క్ ఏంటి ఆ రోజులు నేను గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? అప్పుడు డెఫినెట్ గా గుర్తు చేసుకుంటాను. ఎప్పుడు కూడా పాత జీవితాన్ని మర్చిపోవద్దు అనేది ఓ సంకల్పం. మనం ఎట్లా వచ్చాము, ఎట్లా బతికాము, ఎట్లా పెరిగాము, ఎక్కడిదాకా వచ్చాము అనేది ఇప్పుడు గుర్తుంచుకోవటం అనేది చాలా అవసరం జీవితంలో అనేది నేను చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. ఎప్పుడూ కూడా ముందుకెళ్ళేవాడు వెనక్కి కూడా అప్పుడప్పుడు తిరిగి చూడు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని బిహేవ్ చెయ్యి అనేది అది నేను పాటిస్తా. ఈరోజు వరకు నేను ఆల్రెడీ 89లో ఎంటర్ అయ్యాను. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటే చూస్తూ ఆనందించాలనే ఒక కోరిక ఒక్కటే మిగిలింది నాకు. ఓకే, అంతకంటే ఏ ఆశ లేదు. మీకు గురుదక్షిణగా ఒక కార్ కూడా మురళీమోహన్ గారు అది ఇచ్చారని తెలిసింది. మురళీమోహన్ గారి యొక్క గొప్పతనానికి మంచితనానికి గ్రాటిట్యూడ్కి గుర్తుగా నేను ఎదురు చూడలేదు. ఏంటి అని నేను నెమ్మదిగా అంటే నా తృప్తి నా గుర్తు అని ఇంకా దాని మీద నేను మాట్లాడే అవకాశం కూడా నాకు వారి చాలా చాలా థ్యాంక్స్ ఆయన. 50 సంవత్సరాల జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయన ఏదో పెద్ద హీరోలు చేద్దామని నేను తీసుకొచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో జగ్మేమాయితో పరిచయం చేయలే నా కథకి ఒక కొత్తతన కావాలి, కొత్త నూతన నటులు కావాలి అని ఆ పిక్చర్ అందరినీ కొత్త వాళ్ళతోనే తీశారు. ఆయన చూస్తూ ఆయన సక్సెస్ ఫిలింలు అయిన కంటే కూడా ఆయన పెరిగి పెద్దవారి పరిమితితో పరిచయం ఏర్పడింది. మీ స్ఫూర్తితో నిర్మాత కూడా మారారు, అలాగే పొలిటీషియన్ గా
పొలిటేషన్ గారు కూడా సాధించారు, అలాగే ఎన్నిటికంటే ముందు రియల్ ఎస్టేట్ ఆ రంగంలో డిస్ట్రిబ్యూటర్ గా సినిమా లైన్ లో హీరోగా కంటే కూడా వేశారు. పాలిటిక్స్ గా కూడా పరిచయం. వీటన్నిటికంటే మించి రియల్ ఎస్టేట్ లో బాగా సక్సెస్ అయ్యారు. రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నా ఫిలిం పరిశ్రమలో ఉన్న గుర్తింపు ఒక చూసారా, అది ఆయన ఎలివేట్ చేసింది. అది దాంతో పాటు చాలా 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 మంచితనం, నమ్రత, పెద్దవాళ్ళంటే ఉన్న మర్యాద. నాకు ఇద్దరే ఇద్దరు ఆ రోజుల్లో ఆయన పరిచయం చేసిన తర్వాత డిప్యూటీ బసోదర్ రావు గారు అన్నపూర్ణ పిక్చర్స్, ఎన్టీ రామారావు గారు పెద్దలు, వీళ్ళిద్దరు నాకు ఫోన్ చేసి ఫోన్ చేయడం చాలా మంచి అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసావయ్యా ఫిలిం ఇండస్ట్రీకి. నేను నాగేశ్వరరావు గారిని ఇంట్రడ్యూస్ చేసిన దానికంటే కూడా ఈ అబ్బాయిలో చాలా మర్యాద, పెద్దవాళ్ళంటే గౌరవం, ఆ నిదానం చాలా చాలా సంతోషించారయ్యా. పర్సన్ ఇది ఇంట్రడ్యూస్ అంటూ నాకు పర్సన్ అన్నట్లు మీకు తెలుసు, డిపార్ట్మెంట్ వర్షం ద్వారా ఎవరిని కూడా ప్రైజ్ చేయరు. ఆయన ఫోన్ చేసి రామారావు గారు మరి ఎందుకు కలిశారు మురళీమూరి గారు రామారావు బ్రదర్ చాలా మంచి అబ్బాయి పరిచయం చేశారు, ఇట్లాంటి వాళ్ళు కావాలి మన ఫిలిం ఇండస్ట్రీకి అని అంటూ నన్ను ప్రైజ్ చేసింది రామారావు గారు డిపార్ట్మెంట్ వర్షం ద్వారా అని నేను మొన్న కూడా మురళీమూరి గారితో అన్నా. అంతటి వాళ్ళు మెచ్చుకున్నారు బాబు నేను ఆ రోజునే అనుకున్నాము మీరు ఎక్కడికో వెళ్తారు అని, కానీ ఇంత అట్మాస్ఫియర్లో ఇంత పాపులారిటీతో వస్తారని నేను ఊహించలేదు. 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నిలబడి గోల్డెన్ జూబ్లీ యాక్షన్ చేసుకుంటూ గుర్తుంచుకున్నాను పిలిచినందుకు. అలా కృతజ్ఞతగా మీరు పరిచయం చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అంటే, అలా కృతజ్ఞత భావంగా చూపించిన వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ సురేష్ గారు ఇంత గుర్తుంచుకుని నన్ను నాకు గుర్తింపు తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు మురళీమోహన్ గారు తప్ప. ఓకే ఓకే. అదే ఇప్పుడు మీ శాశ్వత జీవితం ఎలా సాగుతుంది అంటే, ఎలా అది చేస్తారు ఎలాగ మీరు ఉందనుకోండి, మిగతా విషయాల్లో ఏం చేద్దామని? ఏం లేదు సార్, రిటైర్డ్ లైఫ్, ప్రశాంత జీవితం, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి రన్ అవుతూ ఉంటే అక్కడ కూర్చుని ఆనందిస్తాం. అదే జీవితంలో ఆఖరి కోరిక, ఆఖరి ఇది అంతకంటే నాకు కావాల్సిందే కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎట్లా వచ్చాను, ఎట్లా ఎదిగాను, ఎట్లా పెరిగాను, ఎట్లా చాలామందికి పరిచయం అయ్యాను అనే తృప్తి, ఇదంతా కూడా గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్ టు మీ, గాడ్స్ బ్లెస్సింగ్స్ టు మీ. ఇప్పుడు చిత్ర పరిశ్రమకి రావాలని వచ్చిన వచ్చిన కొత్త వాళ్ళకి ఓ సీనియర్ నిర్మాతగా మీరేం చెప్తారు? నేను చెప్పే అంతటి వాడిని కాదు సురేష్ గారు. రెండోది ఇవాళ ఫిలిం పరిశ్రమ చాలా చాలా ఎదిగింది, చాలా రకాలుగా టెక్నాలజీగా వచ్చేటటువంటి కొత్త నటులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వాళ్ళకి చాలా చాలా అవగాహన పెరిగింది. పాత రోజుల్లో నేను సినిమాలు తీసే రోజుల్లో ఇంత టెక్నాలజీ కానీ ఇంత అవగాహన కానీ నటుల్లో ఇంత పరిపక్వత కానీ లేదు అని అదొక ట్రెండ్లో ఉండేది. ఇవాళ చాలా అడ్వాన్స్ అయ్యింది. వాళ్ళకి నేను చెప్పే అంత అడ్వాన్స్ టెక్నాలజీ కానీ అడ్వాన్స్ మెంటాలిటీ కానీ నాలో లేదు. ప్లస్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీబడి, వీ హ్యావ్ టు బ్లెస్ ఎవ్రీబడి యాజ్ ఎ ఎల్డర్లీ పర్సన్గా. సినిమా ఇండస్ట్రీ ఇంకా 10 కాలాల పాటు ఇదే విధంగా సక్సెస్ఫుల్గా హిందూ దేశంలో నార్త్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్లో ఎంత ఉంది. రాజమౌళి గారు లాంటి వాళ్ళు చాలా చాలా గుర్తింపు తెచ్చారు మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. అది చాలా చాలా అవసరం.
ఆ సక్సెస్ ని కోరుకుంటూ నేను కూడా దాంట్లో ఒకప్పుడు పనిచేశాను అనేటటువంటి సంతోషంతో హ్యాపీగా ఉంటాను. మీ మ్యాగజైన్ సంతోషం. అలాగే మెయిన్ మీరు 9 భాషల్లో సినిమాలు నిర్మించారు సార్, 9 లాంగ్వేజ్. ఆ 9 లాంగ్వేజ్ కంపేర్ చేసుకుంటే తెలుగు ఇస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇది వరకు బాలీవుడ్కి వెళ్ళాలంటే తెలుగు వాళ్ళు అందరూ ఆతృతగా ఎదురు చూసేవారు, ఒక గొప్ప అచీవ్మెంట్ చేసేవారు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళే తెలుగు రావడం అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? 9 లాంగ్వేజ్ కొట్టేసరిగా మీరు ఉన్నారు కాబట్టి అడుగుతూ నాకు వచ్చు. మర్చిపోవద్దు, ఎన్ని భాషలు మీరు తెలుసుకున్నా గానీ మాతృభాషలోనే దాంట్లో ఉన్న అమృతం, దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న స్వీట్నెస్ ని మర్చిపోవద్దు అంటారు. ఏదో చాలా భాషల్లో సినిమాలు తీయాలి మన ఇండియన్ లాంగ్వేజెస్ లోనే, నాచే మరియు ఇంగ్లీష్ లో చేయాలని నేను హాలీవుడ్ ఢిల్లీ బెవర్లీ హిల్స్ లాస్ ఏంజల్స్ లో 3 నెలలు మార్పులు చేరుకుంటూ కొని అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ని రైటర్ని ఫిక్స్ చేసి యూనివర్సల్ స్టూడియో వాళ్ళతో అగ్రిమెంట్ కూడా చేశా. నాచే మయూరి, మయూరి అనే సినిమా నాచే మయూరి రామోజీరావు గారితో పార్ట్నర్షిప్ లో చేశాను హిందీ. దాన్ని ఇంగ్లీష్ లో చేయాలని కూడా ఏంటి వర్కౌట్ కాలేదనుకోండి. ఎందుకంటున్నానంటే తెలుగు అనేది మన మాతృభాష, మిగిలిన భాషల్లో కూడా చెయ్యాలి అనే ఆతృత ఏమంటారు ఆశ ఉంది ఇల్లేం కానీ మాతృభాష వదలదు. ఎంజాయ్ మేకింగ్ ఎ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, ఎక్స్పెషల్లీ మైసెల్ఫ్. చాలా లాంగ్వేజ్ లో అంటారు అనుభవం లేకపోయినా, లాంగ్వేజ్ లో అవగాహన లేకపోయినా, తెలుగులో ఉన్నంత అవగాహన ఆటిల్లో రాదు కదా మనకి. అయినా కానీ ఆయన మేడ్ ఏ ఫిలిమ్స్ ఇన్ ది 9 లాంగ్వేజెస్. బట్ తెలుగులో ఉన్న తృప్తి, సంతృప్తి, హ్యాపీనెస్ ఆటిల్లో అంతగా రాదు. బట్ పేరు కోసమే దీనికోసమే చేశాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా విషయాలు మాతో షేర్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ. చాలా అదృష్టం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు. 20 సంవత్సరాల తర్వాత మీరు నన్ను మీ సంతోషం మ్యాగజైన్తో వల్ల ఇంటర్వ్యూ చేసినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.